హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వెడినండి వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. సో అదేవిధంగా మనకైతే ప్రజెంట్ అయితే డిగ్రీ ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్ అయితే విడుదల చేశారు మనకి ఫస్ట్ సిక్స్త్ సెకండ్ ఫోర్త్ సెమిస్టర్లు అయితే. సో అదేవిధంగా మన ఛానల్ అయితే ఆల్రెడీ మనం ఫస్ట్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ యొక్క ప్రీవియస్ మోడల్ పేపర్స్ కానీ ఇంపార్టెన్స్ వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ వీడియో చూడకపోతే ఇవన్నీ అన్నీ కానీ కింద లింక్ అయితే ఉంటుంది కాబట్టి మీరు అయితే అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈరోజు అయితే మనం సెకండ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా విడినండి వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. సో మీకైతే ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్. సో ప్రీవియస్ పేపర్స్ ఏంటంటే ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. సో అందువల్ల ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి, ఒక వీడియో పాస్ చేసి మీరు క్వశ్చన్స్ రాసుకుంటే మీకు ఈజీగా క్వశ్చన్ ప్రిపేర్ చేస్తే కనీసం మీకు ఈజీగా ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి ఈజీగా 10 to 20 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేసి మనం పాస్ అవ్వడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా ఇక్కడైతే మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసినట్టయితే సెకండ్ సెమిస్టర్ అయితే మనకి ఇక్కడ ఉంది పార్ట్ 2 మ్యాథమెటిక్స్ అయితే ఉంది మనకి. అదేవిధంగా పేపర్ 2 అని సాలిడ్ జియోమెట్రీ మనకైతే ఇక్కడ ఉంది. మనకి సెకండ్ సెమిస్టర్ వచ్చి సాలిడ్ జియోమెట్రీ కదా, అదేవిధంగా కామన్ పేపర్ వచ్చి బీఏ బీఎస్సీ వాళ్ళకి సేమ్ కామన్ పేపరు. సో అదేవిధంగా మనకి ఇక్కడ టైం వచ్చి మనకి 3 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది, అందరికీ తెలిసింది ఈ వీడియో. సో అదేవిధంగా మనకైతే 74 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకైతే దీంట్లో 2 పార్ట్లు ఇస్తారు, పార్ట్ ఏ ఒకటి, పార్ట్ బి ఒకటి. పార్ట్ ఏ వచ్చి ఓన్లీ షార్ట్ క్వశ్చన్స్, దీంట్లో 8 షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు. ఒక ఐదు షార్ట్లు రాయాలి. 5 into 5 = 25 మార్క్స్ మనకి ఇక్కడైతే గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఆన్సర్ అని 5 of the following 8 questions అని ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటుంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్, ఇలాగ పాయింట్స్ ఇచ్చి వీలైతే డోజెస్ ప్లేన్ పాస్ త్రూ ద -1 1 0 ఎక్కడైతే మనకైతే ఇచ్చారు. సో ఇది మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి చూడండి. సో అదేవిధంగా మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్ విచ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఈజ్ 3 times ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ప్లేన్ 2x - y + 2z = 3 ఇక్కడ మనకి ఉంది. సో ఇదేమి మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాబట్టి జస్ట్ పేపర్ మీకు ఎలా ఉంటుందని చెప్పడానికి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అయితే ఉంటుంది కాబట్టి. సో మీరు రాసుకోండి, వీడియో పాజ్ చేసుకొని. సో అదేవిధంగా మనకి ఇక్కడ 3rd క్వశ్చన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా 4th క్వశ్చన్ కూడా మనకి ఇక్కడైతే ఉంది. సో ఇక్కడ మీరైతే చూడండి, ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఈజీగానే ఉంటాయి ఇవైతే మీకు. సో అందువల్ల ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. సో ప్రతి క్వశ్చన్ మనకి మ్యాథమెటిక్స్ ఏంటంటే అంటే పర్టికులర్ క్వశ్చన్ అంటే ఎవరు వీళ్ళు అంటే ఒకే మోడల్ ఉంటుంది కానీ క్వశ్చన్ మారిపోతుంటుంది. సో అందువల్ల మీరు ప్రతి క్వశ్చన్ ప్రిపేర్ అయితే బెటర్. సో అందువల్ల ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. సో అదేవిధంగా మనకి ఇక్కడైతే 5th 6th క్వశ్చన్ కూడా అయితే మనకి ఇక్కడైతే ఉంది. సో అందువల్ల ఇక్కడ మీరు చూసుకుంటే అంటే మ్యాక్సిమం ఇవి 8 క్వశ్చన్స్ కాబట్టి ఒక్కో చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ కానీ 1 క్వశ్చన్ కానీ వస్తుంది మనకి. మనకి మొత్తం చాప్టర్లు అన్ని 5 చాప్టర్స్ ఉంటే మనకి డిగ్రీలో ఒక యూనిట్ ఒక సెల్ సబ్జెక్ట్కి. సో అందువల్ల 5 చాప్టర్స్లో ఒక్కో చాప్టర్ నుంచి 2 షార్ట్స్ కానీ మనకు అయితే వస్తుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ మనకి ఇక్కడైతే కాపాడుతుంది. సో ఇది 7th క్వశ్చన్ 8th క్వశ్చన్. ఈ 8th క్వశ్చన్లో మీకు వచ్చిన ఏమైనా ఇది రాస్తే 25 మార్క్స్ అయితే మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. మ్యాథ్స్లో మార్క్స్ తీయడానికి అయితే ఉండదు ఎవరు కూడా. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే కొద్దిగా ఎక్కడైనా మనం చిన్న మిస్టేక్ రాసినా మొత్తం మార్క్ తీస్తారు, కానీ కరెక్ట్గా మీరు మ్యాథ్స్ కరెక్ట్గా రాస్తే ఒక మార్క్ కూడా తీయడానికి అయితే ఉండదు, హాఫ్ మార్క్ కూడా. ఫుల్ టు ఫుల్ మార్క్స్ అయితే మనకు పడిపోతాయి. సో మీరు అలా 5 క్వశ్చన్స్ రాస్తే ఈజీగా అక్కడే పాస్ అయిపోయినట్టు 25 మార్క్స్ అయితే మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు. సో అందువల్ల ఈ 8లో మీకు వచ్చిన 5 అయితే మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా ఒకసారి ఈ క్వశ్చన్ కూడా మీరు పేపర్ చూడగానే ఈ క్వశ్చన్స్ అన్ని నాకు వచ్చా రావా అని ఒకసారి మీరు డిసైడ్ అవ్వండి. సో అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్టు పార్ట్ బి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. దీంట్లో అయితే 2 పార్ట్ల కింద 2 ఇస్తాడు, 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ ఇస్తాడు. దీంట్లో మనం ఏదైనా ఒక క్వశ్చన్ రాయాలి. మళ్ళీ దీంట్లో కూడా ఒక ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. సో అందువల్ల మీరు చూడండి, ఇక్కడైతే 9th క్వశ్చన్ ఉంది. దీంట్లో ఏబీ ఉంటుంది మనకి, ఏవైనా రాయొచ్చు బీనా రాయొచ్చు. ఇవి ఎలాగంటే మనకి యూనిట్కి వచ్చి మహా అయితే 4 కానీ 5 కానీ ఎస్ఎల్ ఉంటాయి. దాంట్లో మీరు కరెక్ట్గా ఒక 3 ఎస్ఎల్ ప్రిపేర్ అయితే చాలు. 3 ఎస్ఎల్లో కనీసం మీరు ప్రిపేర్ అయిన ఎస్ఎల్ ఇక్కడ డెఫినెట్లీ ఉంటుంది. మీ కాలేజీలో ఆల్రెడీ చెప్పుకుంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. సో గట్టిగా అవి ప్రిపేర్ అయితే చాలు, డెఫినెట్లీ ఇక్కడైతే ఉంటుంది. సో అందువల్ల మీరు ఎక్కడైతే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మీరు ఈజీగా ఒకవేళ షార్ట్లు అంటే ఒకవేళ ఎవరైనా ఉన్నారో ఇంకో కొద్దిగా డల్ స్టూడెంట్స్, జస్ట్ వాళ్ళు లేట్ లేదు కరెక్ట్గా ఒక 2-3 చాప్టర్లు గట్టిగా ప్రిపేర్ చేయాలి. డెఫినెట్లీ కళ్ళు మూసుకుని డ్యామ్ సూర్ అయితే పాస్ అవ్వచ్చు మనం అయితే. కొద్దిగా సెకండ్ సెమ్ టఫ్ ఉంటుంది మ్యాథ్స్, బట్ పర్వాలేదు, ఇట్స్ ఓకే, మనం మేనేజ్ చేయొచ్చు. సో అదేవిధంగా మనకి ఎక్కడైతే అలాగే 9th లో బీ క్వశ్చన్ అయితే మనకి ఎక్కడైతే కాపాడుతుంది. సో ఇక్కడికైతే ఒక యూనిట్ అయితే అయిపోయింది. మనకి యూనిట్లో ఉన్న క్వశ్చన్లు అయితే ఇస్తారు ఇక్కడ అవుట్ ఆఫ్ అయితే ఎవరు. సో అదేవిధంగా మనకి యూనిట్ 2 కూడా కాపాడుతుంది. యూనిట్ 2లో 15 ఉంది ఇక్కడ. మళ్ళీ 10th లో ఏబీ అయితే మనకి ఇక్కడ ఉంది, ఏవైనా రాయొచ్చు బి అయినా రాయొచ్చు. సో ఇది మీకు ఈజీగా ఉంటుందన్నమాట. మీకు వరుస బట్టి ఏ యూనిట్లు ఉన్నాయో ఆ యూనిట్లోనే ఇస్తారు మనకైతే. సో అందువల్ల మీరు ఈజీగా క్వశ్చన్ అయితే ఫైండ్ అవుట్ చేసుకొని మీకు ఇచ్చిన యూనిట్ ఉంటుంది. ఒకవేళ మీరు 1
టూ త్రీ ప్రిపేర్ అయ్యారు అనుకో, మీరు ఎయిత్ లేదు నైన్త్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ మనకి యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ. సో మీరు ఆ మూడు క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇంకా జస్ట్ అక్కడే రాసుకోవచ్చు, మనం ఏం ఎత్తుక్కోవాలని అవసరం లేదు కూడా లేదు. సో అదేవిధంగా మనకి ఇక్కడైతే టెన్త్ క్వశ్చన్ బి కూడా మనకి ఇక్కడైతే కాబడుతుంది. సో అదేవిధంగా మనకి యూనిట్ త్రీ అయితే ఇక్కడ వచ్చినట్టు ఇక్కడైతే మనకు ఉంది. సో యూనిట్ త్రీ కూడా ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. సో యూనిట్ త్రీలో మనకైతే లెవెన్త్ ఏ ఒకటి లెవెన్త్ బి అయితే మనకి ఇక్కడ ఉండింది. సో ఇవన్నీ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్గా క్వశ్చన్లు అన్నీ రిపీటెడ్ అవుతున్న క్వశ్చన్లు. సో అందువల్ల వీడియో పాజ్ చేసుకొని రాసుకోండి. సో అదేవిధంగా మనకి యూనిట్ ఫోర్ అయితే మనకి ఇక్కడైతే ఉంది. ఇది క్వెసికల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను రాసిన కూడా చాలాసార్లు ఇది ఇచ్చారు. టూ టైమ్స్ అయితే మనకైతే ఎప్పుడూ క్వశ్చన్ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో అందువల్ల ఎలాంటి క్వశ్చన్లు ఉంటే మాట కొన్ని కొన్ని క్వశ్చన్లు ఒక టూ త్రీ క్వశ్చన్లు ఉంటాయి, ఎప్పుడు డ్యామ్స్ అలా రిపీట్ అవుతూనే ఉంటాయి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్లు ఏంటంటే అసలు వదిలిపెట్టకండి, డెఫినెట్లీ ఎలాగైనా సరే ఈజీగా ప్రిపేర్ అవ్వండి. ఒకటి రెండు సార్లు ప్రిపేర్ అవ్వండి, ఒకటి రెండు సార్లు ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడైతే యూనిట్ ఫోర్లో అయితే అయిపోయింది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే యూనిట్ ఫైవ్ అయితే ఇక్కడైతే మనకి అయితే కాపాడుతుంది. మనకి యూనిట్ ఫైవ్లో మళ్ళీ లెవెన్త్ అయితే థర్టీన్త్ ఏ ఒకటి బి ఒకటి మనకి ఎక్కడైతే కాబడుతుంది. సో ఎక్కడైతే మీరు చూసుకున్నట్టయితే మనకి ఏలో క్వశ్చన్ ఉంది, మళ్ళీ బీలో డిఫెన్స్ సెలెండరీ అని ఉంది మనకి ఎక్కడైతే. సో ఇవి ఎలాంటి క్వశ్చన్లు ఇంపార్టెంట్, సెలెండరీ ఒకటి కోన్ ఒకటి ఎలాంటి అన్ని మనకి ఇంపార్టెంట్ డ్యామ్ షెల్ పడుతుంటాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇక్కడ చూసారా బీలో వన్ టూ ఇచ్చారు. సో ఇది అప్పుడు డిఫెన్స్ సెలెండరీ క్వశ్చన్ రాస్తే మీకు ఫైవ్ మార్క్సే పడతాయి, ఒకవేళ టూ రాయకపోతే. ఒకవేళ టూ కూడా రాస్తే టెన్ మార్క్స్ పడతాయి. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అండి. ఒక్కొక్కసారి మనకు ఒకటే వస్తుంది, సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే అలాగ ఉంటుంది. సో ఇక్కడికైతే ఈ పేపర్ అయితే అయిపోయింది. సో అదేవిధంగా మనకి ఇంకా ఎన్ని పేపర్లు కావాలి, ఇంకేమైనా పేపర్లు కావాలి కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ క్వశ్చన్లు అయితే అన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి, రాసుకోండి, వీడియోని పాజ్ చేసుకుని ప్రతి క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. ఒకసారి క్వశ్చన్ పైన వీడియో మొత్తం చూసి మీకు ఏ క్వశ్చన్ వచ్చి ఏ క్వశ్చన్ రాదు చూసుకొని వచ్చిన క్వశ్చన్ వదిలిపెట్టి రాలని క్వశ్చన్ అయితే ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్లు అయితే ఈజీగా రిపీట్ అవుతుంటాయి కాబట్టి. సో ఇప్పటికైతే ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కదా. సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మేము మీ క్వశ్చన్స్ కోసం కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.